ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు చేయడంలో ప్రభుత్వం దూకుడు పెంచింది. పింఛన్లు ఆగస్టు 1-2 తేదీల్లో పంపిణీ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు ఉత్తరాంధ్ర జిల్లాల సంబంధించి కలెక్టర్లు తెలిపారు. ముఖ్యంగా విశాఖ జిల్లాలో గల 163,000 మందికి పింఛన్ల పంపిణీ ఉదయం 5 గంటలకు ప్రారంభించగా జీవీఎంసీ పరిధిలో 136,000 మంది, గ్రామీణ ప్రాంతంలో 27,000 మందికి 70 కోట్లు పింఛన్ల కింద అందజేయనున్నారు. పింఛన్ల సొమ్ము బుధవారమే బ్యాంకుల నుంచి డ్రా చేసి వార్డు గ్రామ సచివాలయాల సిబ్బందికి అందజేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి 4,356 మంది సచివాలయ సిబ్బంది, 42 మంది జీవీఎంసీ, ఐసీడిఎస్ సిబ్బంది, మొత్తం 4,398 మందిని వినియోగిస్తున్నామని జిల్లా కలెక్టర్లు తెలిపారు. ఉమ్మడి విశాఖలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొనకూడదని స్పష్టం చేయడంతో ఉమ్మడి విశాఖ సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరు కూడా ఎన్టీఆర్ సామాజిక పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొనలేదు. ఇదే అంశంపై ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి మా ప్రతినిధి కీర్తి కన్నబాబు మరింత సమాచారం అందిస్తారు. వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి కూడా ఎన్టీఆర్ సామాజిక భరోసా పెన్షన్ల కంపెనీ అయితే చాలా ఘనంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదటి విడత పూర్తి స్థాయిలో సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో రెండో విడతకు సంబంధించినటువంటి ఈ పెన్షన్ల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వేగవంతంగా చేసేందుకు ప్రభుత్వం అయితే అన్ని రకాల కసరత్తులు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే 1-2 తారీఖుల్లో ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఉందని ముందుగా ఈ పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా తెలియపరచడంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా 1-2 తారీఖుల్లో ఖచ్చితంగా ఇచ్చినటువంటి అడ్రస్ పరిధిలో అయితే ఉన్నటువంటి పరిస్థితి కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు చూసుకుంటే కనుక 85-90% అయితే కంప్లీట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఉత్తరాంధ్ర జిల్లాలకు వస్తే కనుక ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఇప్పటికే పూర్తి స్థాయిలో పెన్షన్ల పంపిణీ అయితే కార్యక్రమం అయితే పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనటువంటి ఈ నేపథ్యంలో సుమారుగా 80% వరకు కూడా ఈ 3 జిల్లాల్లోనే కంప్లీట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఉమ్మడి విశాఖలో, ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి విశాఖకు సంబంధించినటువంటి ఈ ఏవైతే అల్లూరి, అనకాపల్లి, విశాఖకు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్కు కోడ్కు సంబంధించినటువంటి కోడ్ ఒకటి అమల్లో ఉండడంతో ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా పాల్గొనలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ రాజీనామా, వంశీకృష్ణ యాదవ్ రాజీనామా చేసిన అనంతరం కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల కంటిన్యూషన్ చివరి వరకు కూడా, అంటే 22-25 తారీఖుల వరకు కూడా ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి విశాఖకు సంబంధించి విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో ఎవరు ప్రజాప్రతినిధులు ఎవరు పాల్గొనలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోని కూడా తెల్లవారుజాము నుంచి కూడా పెన్షన్ కార్యక్రమాలు అయితే పూర్తి స్థాయిలో సక్సెస్ విధంగానే నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కూడా చాలా చోట్ల ఎవరెవరైతే ఉన్నారో, అయితే ఎన్టీఆర్ సామాజిక భరోసాకు సంబంధించిన ఈ పెన్షన్ కార్యక్రమంలో మొదటి నుంచి కూడా వాలంటరీ వ్యవస్థకు సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి కొంత వివాదాలు జరిగినప్పటికీ కూడా ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్, ఈ సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ సచివాలయం సిబ్బందితోనే ఈ పెన్షన్లంతా కూడా అందజేసే కార్యక్రమం ఈ ఉమ్మడి కూటమిలో, కూటమికి సంబంధించినటువంటి ప్రభుత్వం అయితే చాలా ప్రత్యేకంగా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నానికి సంబంధించి సుమారుగా 1,63,210 మందికి సుమారుగా ఇప్పటి వరకు అయితే పెన్షన్లు అందినటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారుగా 70 కోట్ల పైచిలకు ఈ పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా 70 కోట్ల పైచిలకు అమౌంట్ అంతా కూడా ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ అయినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. అలాగే సుమారుగా ఈ ఎవరైతే సిబ్బంది 439 మంది సుమారుగా ఈ సిబ్బందిని అయితే ఈ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పంపిణీ చేసేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో సుమారు ఇప్పటి వరకు కూడా 80-85% పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక ఉమ్మడి విశాఖతో పాటు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లోని కూడా ఇదే పర్సంటేజ్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే 1-2 తారీఖుల్లో ఖచ్చితంగా ఈ పెన్షన్లన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే విధంగా కూటమి ప్రభుత్వం అయితే కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలోనే అనుకున్నట్టుగానే కూడా ఈ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి కసరత్తు నేపథ్యంలో పూర్తి స్థాయిలో, అంటే 80-90% వరకు కూడా పూర్తి స్థాయిలో సక్సెస్గా ఇదయ్యారు. 2 తారీఖున రేపు కూడా, అంటే 1
2 తారీఖుల్లో మొదటి రోజు ఈ రోజు కంప్లీట్ అయినటువంటి నేపథ్యంలో 2వ రోజు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చేందుకు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చేస్తుంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మట్టికి ప్రత్యేకంగా చూసుకుంటే ఉమ్మడి విశాఖకు సంబంధించి ఇటు విశాఖ, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా ఈ ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొనలేదు. అయితే ఇతర ప్రాంతాల్లో ఇటు విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ మంజు జిల్లాల్లో అయితే కొంత ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ ఏ ప్రాంతాల్లో ఉందో ఆ ప్రాంతాల్లో తప్పితే మిగిలిన ప్రాంతాల్లో అయితే ప్రజాప్రతినిధులు పాల్గొని ఆయా 2వ విడత కార్యక్రమం కూడా పంపిణీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే ఈ ఫంక్షన్ల పంపిణీకి సంబంధించి మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఇటు వాలంటరీ వ్యవస్థకు, అలాగే ఇటు జగన్ ప్రభుత్వం చెప్పినట్టే గత ప్రభుత్వంలో ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ కూడినటువంటి ఈ నేపథ్యం ఏదైతే ఉందో దాన్ని కొంత కసరత్తు చేసి ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఎవరితో అయితే ఉన్నారో వీళ్ళతో పూర్తి స్థాయిలో చెయ్యగలము అనే విషయాన్ని పొందుపరుస్తూ కూడా ఈ యొక్క 2వ విడత కార్యక్రమం కూడా పూర్తి స్థాయిలో సక్సెస్ చేసే ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నట్టుగా కనబడుతుంది. కెమెరామ్యాన్ గణేష్తో కన్నబాబు విశాఖపట్నం నుంచి.